ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడితే ఈ కోడు ఈ బీఆర్ఎస్ కు ఈ మెంటలా కొడుకులకు అర్థమవుతలేదు. కానీ అరే మీకు ఏం చేతనైతుందిరా మీకు, మీ సోషల్ మీడియా మీ లీడర్లకు? మేమేం తక్కువ, ఇప్పుడు నేనున్నా నేనేం తక్కువ కాదు, రేవంత్ రెడ్డి ఏం తక్కువ కాదు. మీరు మాత్రం కుస్తీలు పట్టలేరు, మీరు మాత్రం రౌడీజం చేయలేరు, మా మాటల యుద్ధంతో మీరు రారు. ఇళ్ళలో కూర్చొని వస్తుండేంద్రా బేకుం నా కొడుకులారా, అసలు ఆ ఫోన్ పట్టుకుంటారా, ఒత్తుకుంటా కూర్చుంటుండేంద్రా పిచ్చి నా కొడుకులారా, చెత్త నా కొడుకులారా, చెత్త ముండా కొడుకులారా, పాలత నా కొడుకులారా, ఎవరు తిడుతున్నా? బీఆర్ఎస్ సోషల్ మీడియాని తిడుతున్నా, వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్న కేటాన్ని కూడా తిడుతున్నా, హరీశ్రామ్ కూడా తిడుతున్నా, నేను కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి తిడుతున్నాను. నేను ఇది ఇంత ఫాల్ట్ కాలారా మీరు? రాజకీయం ఎట్లా చేస్తారు తెలియదే మీకు అందరికీ? ఏం రాజకీయం చేస్తారా? పాలకి మాల రాజకీయం చేస్తారు? ఎవడరా మీకు చెప్పింది రాజకీయము? ఏదైనా ఇష్యూ మీద మాట్లాడరా, ఇష్యూని టేకప్ చేయి, అది ఒక పని చేయి. మన కాంగ్రెస్ ఎన్ఆర్ఎల్ ఆడు ఉంటారు కదా అమెరికాలో, అలా వెతకరా మధ్య కొడుకులని ఒకసారి. టూ మచ్ కదా, అంటే వాడు అమెరికాలో సింగపూర్లో దుబాయ్లో ఉన్నాడు మా ఏమి అనరనే కదా వాడు, వాడు ఎత్తుకురమ్మని చెప్పాడు అని ఉంటే ఆ కిరాలు ఇద్దాం మనం, ప్లేట్ కిరాలు ఇద్దాం సరే. కానీ ఈ పదం అలా కొడతాం చెత్తాలని కొడుకులే కన్నా ఎవడబే మీకు చెప్పింది పాలతరా కొడుకులు. ఒక ఇష్యూ మీద ఒక పబ్లిక్ ఒక సమస్య ఉంది మాట్లాడుకో, దాన్ని నువ్వు చెయ్యి. మాకు రేవంత్ రెడ్డి జగన్రెడ్డి ఎట్లా కనబడుతుర్రా మీకు, మా మంత్రులు ఎట్లా కనబడుతుర్రా మీకు, ఎంత నాదాంతి కనబడుతున్నాంరా మీకు? వార్నింగ్ ఇస్తున్నా బీఆర్ఎస్ సోషల్ మీడియాకి,